Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేసీఆర్ జగన్ జలకాలాట మధ్యలో పాపం చంద్రబాబు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య నీటి యుద్ధం మొదలైంది. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారివి, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. అందుకే ఇద్దరు తగ్గరు. లోపల ఎలా ఉన్నా బయటకు మాత్రం సవాళ్లు విసురుకోవడం షరా మామూలే. అయితే రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలే ఇందులో రాజకీయంగా లాభపడతాయి. ఇప్పటికే టీడీపీలో నీటిపారుదల ప్రాజెక్టు విషయంలో జగన్ నిక్కచ్చిగా ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఇందులో రాజకీయంగా ఇబ్బంది పడేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. బీజేపీ, జనసేనలు కూడా ఈ విషయంలో మౌనంగానే ఉన్నాయి. రాయలసీమకు నీళ్లు అందించేందుకు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయంపై కూడా తెలుగుదేశం పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. దీనిపై కడప జిల్లాకు చెందిన నేతలు పాజిటివ్గా మాట్లాడితే వారికి చంద్రబాబు వార్నింగ్ అన్నారు. రాయలసీమకు నీళ్లు అందించేందుకు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయంపై కూడా తెలుగుదేశం పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. దీనిపై కడప జిల్లాకు చెందిన నేతలు పాజిటివ్గా మాట్లాడితే వారికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ప్రాజెక్టుల విషయంలో ఎవరు మాట్లాడవద్దని షరతు పెట్టారు. జగన్ కేసీఆర్లు కలిసి తమను మరింత రాజకీయంగా బలహీనం చేసేందుకు ఆడే డ్రామాలో నీటి ప్రాజెక్టులు ఒకటని చంద్రబాబు పదే పదే పార్టీ సమావేశాల్లో చెప్పేవారు. వారి వలలో పడవద్దని కూడా చంద్రబాబు అనేక సార్లు హెచ్చరించారు. ఇప్పుడు రాజోలిబండ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో ఆ టాపిక్గా మారింది. రాజోలిబండ దగ్గర కొత్తగా ఏపీ ప్రభుత్వం 80,000 క్యూసెక్ల నీటిని తీసుకువెళుతున్నారని తెలంగాణ నేతలు ఆలోచిస్తున్నారు. అయితే తమకు కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని, కొత్త ప్రాజెక్టులను తాము వేటిని నిర్మించడం లేదని, పాత ప్రాజెక్టులనే మరమ్మతులు చేసుకుంటున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. దీనిపై రగడ రోజురోజుకు ముదురుతోంది. అయితే ఈ వివాదం అధికార వైసీపీకి అడ్వాంటేజీగా మారుతున్నా తెలుగుదేశం పార్టీ నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉంది. ఇటు బీజేపీ, జనసేనలు కూడా ఈ వివాదానికి దూరంగా ఉండడం విశేషం.